మనం మార్తిరామ్ గారు యోగ గురు గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం అండి మార్తిరామ్ గారు. నమస్కారం అండి కృష్ణారావు గారు. జేకే జేకే వీడియో ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఆయన ఆల్రెడీ యోగాలో ఎంతో అనుభవం సంపాదించి అనేక మంది విద్యార్థులు ఉన్నారు ఆయనకి. అనేక వాళ్ళు ఈయన దగ్గర నేర్చుకుని వాళ్ళంతా హ్యాపీగా చాలా సంతోషంగా యోగాని ప్రాక్టీస్ చేయడం ఇంటర్నేషనల్గా కూడా ఈయన చెప్తున్నారు ఈ జూమ్ సెషన్ వల్ల. ప్లస్ ఇక్కడ పార్కుల్లోనూ తర్వాత మరి దేవాలయాల్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి ఈయన వెళ్ళి సేవా దృక్పథంతో యోగాని 10 మందికి అందజేస్తున్నారు. అంతేత ధన్యవాదాలండి మాతిరామ్ గారు. ఇప్పుడు ఈరోజు మీరు ఏ యోగా గురించి మీరు మాకు అవగాహన కలుగజేస్తారు చెప్తారా? నేను ఇవాళ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉపయోగపడేది సూపర్ బ్రెయిన్ యోగా అని దాని మీద చెప్తానండి. దాని మీద రీసెర్చ్ కూడా చేశారు. కొంత అమెరికాలో స్కూల్స్లో టీచ్ చేస్తారు. కొంతమంది డాక్టర్లు కూడా సూపర్ బ్రెయిన్ యోగా టీచర్స్ టుడే ఎల్డర్లీ పేషెంట్స్, వృద్ధులకి, ఆల్జైమర్స్ పేషెంట్స్కి, దే సీ ద బెనిఫిట్స్ ఆఫ్ దాట్. పిల్లలు ఆర్టిస్టిక్ చేద్దాము, దే ఇంప్రూవ్ గ్రేడ్స్. ఇప్పుడు సూపర్ బ్రెయిన్ యోగా అంటే మేధాశక్తిని పెంచే యోగా అండి. అంటే అది మేధాశక్తి మనలో పిల్లల నుంచి పెద్దల వరకు మనలో మేధాశక్తిని పెంచుతుందన్నమాట. ఇలా మేధాశక్తిని పెంచడం వల్ల మనం వయసు పెరిగిన తర్వాత వచ్చే అల్సైమర్స్ అనే వ్యాధి మనం మర్చిపోతుంటాం. మన పరిసరాలని మన వాళ్ళని కూడా మర్చిపోయే స్థితికి కొంతమంది వస్తుంటారు పెద్ద వయసు వచ్చాక. ఆ స్థితి నుంచి బయటపడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు మన గురు మాతిరామ్ గారు. అందుచేత మాతిరామ్ గారు మీరు ఈ సూపర్ బ్రెయిన్ గురించి ఏమైనా చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పిన తర్వాత మీరు చూపిస్తారా ఎలాగా దీన్ని ఎలా చేసుకుంటే బెనిఫిట్ పొందుతారు అన్నది? నేను చెప్తాను. ఇప్పుడు కొంతమంది కీ చైన్ ఎక్కడ పెట్టింది మర్చిపోతారు, వాచ్ ఎక్కడ పెట్టింది మర్చిపోతారు వృద్ధులు. వాళ్ళకి సూపర్ బ్రెయిన్ యోగా చేస్తే అది రిమెంబర్ వెరీ క్విక్లీ. అదే పిల్లలు గ్రేడ్స్, దే ఆర్ సీన్ ఇంప్రూవింగ్ ద గ్రేడ్స్ ఇన్ ద అమెరికన్ స్కూల్స్లో. కొన్ని స్కూల్స్ ఇన్ అమెరికా దే టీచ్ ది సూపర్ బ్రెయిన్ యోగా ఫర్ చిల్డ్రన్. నేను తర్వాత డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తానండి. డిమాన్స్ట్రేట్ చూపిస్తారండి మా మాతిరామ్ గారు. మేధాశక్తిని పెంచేది అండి ఆ సూపర్ బ్రెయిన్ యోగా అనేటటువంటిది ఎలా చేస్తే మనకు ఉపయోగిస్తుందో మన ఆయన స్వయంగా ఆయన చేసి మనకి కొన్ని మూమెంట్స్ మనకు చూపెడతారు. మనం చూద్దాం. పిల్లలు డైరెక్షన్ దే ఫేస్ సన్ ఫేస్ ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసుకుని చేసుకుంటే దే గెట్ యువర్ మోర్ బెనిఫిట్స్ అండి. వృద్ధులు అయితే నార్త్ ఫేసింగ్ చేసి ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే సూపర్ బ్రెయిన్ యోగా చేసుకుంటే దే గెట్ మోర్ బెనిఫిట్. అండ్ ఓన్లీ టైమ్ ద లేడీస్ షుడ్ నాట్ డూ ఇట్ డ్యూరింగ్ దేర్ మంత్లీ సైకిల్. దట్ ఈస్ ద ఓన్లీ ప్రికాషన్. బట్ దే కెన్ డూ అవుట్ సైడ్ ఆఫ్ దట్ మంత్లీ సైకిల్ పీరియడ్ సైకిల్ దే కెన్ స్టిల్ డూ ఇట్ డ్యూరింగ్ దట్ ఫ్యూ డేస్. ద 3 డేస్ ఆర్ 4 డేస్ దే షుడ్ నాట్ డూ ఇట్ డ్యూరింగ్ దట్ టైమ్. But the benefits you will reap it if you do regularly. And they have done some research studies to show their brain power improves. ఇప్పుడు నేను సూపర్ బ్రెయిన్ యోగా చేసే విధానం చూపిస్తానండి. ద సీక్వెన్స్ ఆఫ్ ద స్టెప్స్ ఇలాగే ఫాలో అవ్వాలి. దట్ ఈస్ హౌ బికాస్ దే డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ దిస్. You take your left hand and also keep the feet hip width apart and take your left hand, hold the right ear, thumbs in the front and put a little pressure on the ear lobes. And now take the right hand, hold the ears and place the thumbs in the front. Now touch the tongue to the upper palate, anywhere to the upper palate, to the roof of the mouth. ఇప్పుడు నేను చూపిస్తాను, దాన్ని కొంచెం ఆల్సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. మన కిందకి వెళ్ళే ముందు
గాలి పీల్చుతూ కిందకి వెళ్ళాలి, గాలి వదులుతూ పైకి రావాలి. ఇన్హేల్ డౌన్, ఎక్స్హేల్ అప్. ఓకే, ఇలా 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు చేయొచ్చు. కొంతమంది కిందకి ఆల్ ద వే వెళ్ళారు, వృద్ధులు ఉన్నారనుకోండి, ఆల్ ద వే వెళ్ళలేనప్పుడు, బట్ యు రెస్ట్ స్టిల్ ఫాలో దిస్ థమ్స్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ థమ్స్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద రైట్ ఇయర్ అండ్ దెన్ ద రైట్ హ్యాండ్ హోల్డ్ ద థమ్స్ ద లెఫ్ట్ ఇయర్ and thumbs in the front, put a little pressure on the ear lobes and so you can even do like this, go down inhaling, exhaling up. మారుతిరామ్ గారు, మీరు ఇప్పుడు దాకా చూపించారు కదా ఎట్లా చేయాలన్నది బ్రెయిన్ పవర్ యోగా. అవునండి. అప్పుడు మరి మీరు దీన్ని బెనిఫిట్స్ ఏంటి అని మీరు మాట్లాడారు, కొద్దిగా చెప్పినప్పుడు చెప్పారు, వివరించారు. కానీ దీన్ని బెనిఫిట్ పొందాలంటే క్రమశిక్షణ గురించి ఏదో ఉండాలి కదండి, అది దాని గురించి చెప్తారా మీరు? అవునండి, ఇది రోజు చేయాలండి. రోజు 2-3 సార్లు చేసుకోవచ్చు కూడా, రోజు 2-3 సార్లు చేస్తే ఇంకా బెటర్. అట్లీస్ట్ 2 to 5 మినిట్స్ చేసుకుంటామంటే చేసి, ఒక్కొక్కసారి చేసినప్పుడు 2 to 5 మినిట్స్ మీ కెపాసిటీని బట్టి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చిల్డ్రన్ దే విల్ ఇంప్రూవ్ దేర్ పర్సనాలిటీ గ్రేడ్స్ అండ్ క్రమశిక్షణ రోజు చేసుకోవాలండి. ఎనీ యోగా ప్రాక్టీసెస్ యూ విల్ గెట్ అక్యూములేట్ అవుతాయండి, రోజు చేసుకుంటామంటే ద బెనిఫిట్స్ ఆర్ సేమ్. దట్ ఈస్ ద కీ. ప్రతి నిత్యం మానకుండా 2 పూట్ల ఈ బ్రెయిన్ పవర్ అండ్ మేధా శక్తిని పెంచేటటువంటి యోగా చేసినట్లయితే, మన గురువు మారుతిరామ్ గారు చెప్పినట్లుగా అటు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా, మీరు ఏ వయసులో ఉన్నప్పుడు కూడా దీని ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాయండి. కాబట్టి మీరు అలా చేయండి. మారుతిరామ్ గారు, మీరు ఇంకా ఏమన్నా తల్లిదండ్రులు పిల్లలతో చేస్తే పిల్లలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు రికమెండ్ చేసింది ఏంటంటే, తల్లిదండ్రులు చేస్తుంటే పిల్లలు వాళ్ళతో కూడా ఫాలో అవుతారు, అప్పుడు వాళ్ళు కూడా మానకుండా చేస్తూ ఉంటారు. అంతేది తల్లిదండ్రులు కూడా తప్పకుండా చేయాలి, చేసి మీ పిల్లల్ని ప్రోత్సహించండి అని మీకు ఈ మీకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా మీరు కూడా కమిట్ అవ్వండి. కమిట్ అయి చేసినట్టు ఆరోగ్యం మంచిదే కదండి, ఎవరికి అందరికీ కావాలిగా, పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి అందరికీ ఆరోగ్యం ఉంటేనే కదా ఆనందం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, అటువంటి మహాభాగ్యాన్ని మనం ఎక్కడో ఎత్తుకోకర్లేదండి, యోగా ద్వారా మనం పొందవచ్చు. ఏమంటారు? అవునండి, మన తెలుగులో మీరు చెప్పారే, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది, మహాభాగ్యం అనేది కీ వర్డ్ అండి. ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, బట్ మన తెలుగులో ఉన్న ఒక విశేషం, ఆరోగ్యమే మహాభాగ్యం. దే జిన్సే ఆరోగ్యమే భాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పారు. సో అది గుర్తుపెట్టుకోండి మన తెలుగు వాళ్ళు. ఇప్పుడు అంటే మీకు ఏంటంటే, మనకి మన భాషలో దాన్ని ఇంకా ఒక్కని చెప్పారు, చెప్పాలంటే ఇంగ్లీష్ వాళ్ళకంటే కదా మనం ఎక్కువగా ఈ ఆరోగ్యం మీద మనం ఎంత అవసరమో. మనకి జీవితంలో మనం ప్రశాంతంగా జీవించాలన్నా ఆనందంగా ఉండాలన్న ఆరోగ్యం ఉంటేనే కదండి మనం ఏదన్నా చేయగలిగేది. అంచేత
మన గురువు మాతిరావు గారు చెప్పినట్లుగా మీరు అందరూ పాటించండి. పాటించినట్లయితే మీకు అందరికీ కూడా సత్ఫలితాలు వస్తాయి. తర్వాత మళ్ళీ మనం ఇంకో సెషన్లో మన మాతిరామ్ గారు మీకు వేరే, ఈరోజు మీకు మేధాశక్తి గురించి మాట్లాడారు, ఇంకో పర్యాయం వేరే యోగా గురించి మీకు తెలియజేస్తారు. అప్పుడు మీరు మా రాబోయే ఎపిసోడ్ని మీరు చూడండి. అలాగే నెలకి రెండేసి ఎపిసోడ్ చెప్పని మీ ముందుకి రకరకాలైనటువంటి యోగాలతో మనం గురువుగారు అంగీకరించారు, ప్రజలకి బెనిఫిట్ అవుద్దంటే తప్పకుండా చేస్తానండి, జేకే టీవీలో ఎందుకు ప్రజలకి మేలు జరుగుద్దని ముందుకు వస్తానని చెప్పి వచ్చి ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జేకే టీవీ తరఫున, అలా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. మీకు ఎపిసోడ్ నచ్చినట్లయితే మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ధన్యవాదాలు. జేకే టీవీ ప్రేక్షకులు నమస్కారం.